బాలాజీ స్కిన్ అండ్ ఇఎన్టి జనరల్ హాస్పిటల్ ప్రతిరోజు అన్ని రకాల చర్మ వ్యాధులకు జుట్టు సమస్యలకు చర్మ సౌందర్యానికి అత్యాధునిక పద్ధతిలో అపారమైన అనుభవం గల స్కిన్ స్పెషలిస్టులచే వైద్యం అందించబడును. ఇఎన్టి విభాగంలో ప్రతిరోజు అన్ని రకాల చెవి ముక్కు గొంతు సమస్యలకు ఆపరేషన్లు ప్రతిరోజు చేయబడును. సంప్రదించండి శ్రీ బాలాజీ స్కిన్ అండ్ ఇఎన్టి జనరల్ హాస్పిటల్, మెయిన్ రోడ్, మీనానగర్, యాదాద్రి భువనగిరి. సందర్భంగా అన్ని గ్రామాలలో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటూ ఈరోజు మోదుకుంటకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారు మామిడి లలిత మోహన్ రెడ్డి గారికి, వేదిక మీదున్న ఎంపీపీ గారు తండ మంగమ్మ గారికి, అదేవిధంగా మన జెడ్పీడీసీ గారికి నరేందర్ గారు, అదేవిధంగా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి గారికి, జిల్లా రైతు బంధుని గ్రామ పంచాయతీగా చేస్తేనే మీ అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతోనే మురిపురాల గ్రామం పంచాయతీ నుంచి మిమ్మల్ని వేరు చేసి ఈ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. తద్వారా మీ ఊరిని మీరే బాగు చేసుకునే అవకాశం మీకు ఇస్తే మీరే బాగు చేసుకుంటారు. మరి మురిపురాల గ్రామ పంచాయతీ కింద నాలుగు అంటే మూడు మదిరలు, ఆ ఒక ఊరు, నాలుగు ఊర్లకు కలిపితే నిజంగా ఇప్పుడు ఈరోజు సెపరేట్ గ్రామ పంచాయతీ అయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారి 25 లక్షలు ఇవ్వమని అడగగానే ఇచ్చినారు. మరి అదే మురిపురాల్లో ఉంటే ఈ మోదుకుంటకు 5, ఆ ఎల్కబాయికు 5, ఆ రేవులకుంటకు 5 ఇచ్చి వాళ్ళు ఒక 10 పెట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు మీకే 25 లక్షలు వచ్చేంత అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ మిమ్మల్ని మీకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండాలని, అన్ని వసతులు మీ గ్రామానికే రావాలనే ఉద్దేశంతోనే దీన్ని సెపరేట్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ ఇప్పుడు కూడా నేను ఆ చిన్నగూడెం పోయేస్తుంటే ఆ చిన్నగూడెం వాళ్ళు నతను గొడవ పెట్టుకున్నారు. మీకు ఆ రోజు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తున్నామని మీరు చెప్పిన తర్వాత గ్రామ పంచాయతీలను దరఖాస్తు పెట్టుకునేంత అవకాశం మీకు వచ్చింది. ఇక్కడికి కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ ఊరు దాకా వచ్చి ఇక్కడ కూడా గ్రామసభ పెట్టిపోయే అవకాశం ఉంది. సో అందరూ అధికారులు ఈ గ్రామ పంచాయతీకి వచ్చి ఇక్కడే గ్రామసభ ఏర్పాటు చేసి మీ సమస్యలు వినేంత అవకాశం మీకు దక్కింది. మీరు మురిపురాలు దాకా పోకుండా ఈరోజు మంచి సదుపాయం మీకు కలిగింది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ గ్రామ అభివృద్ధి కోసం నా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది. ఒక 200 మీటర్లు బీటీ రోడ్కి కనెక్టివిటీ కావాలని అడుగుతూ ఉన్నారు. బీటీ రోడే కావచ్చు, సీసీ రోడే కావచ్చు, తప్పకుండా బీటీ రోడ్కి కనెక్టివిటీ ఇచ్చే అవకాశం నేను చూస్తాను. మీకు సదుపాయం కూడా నేను కల్పిస్తాను. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసింది నేనే కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీ బిల్డింగ్ భవనం మరి ఇక్కడ మంజూరు చేయించే బాధ్యత కూడా నాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అట్లాగే మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి 25 లక్షల రూపాయలలో 15 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు పెట్టినరు, ఒక 2 రోడ్లు మీరు పెట్టలేదన్నారు. నేను 10 లక్షల రూపాయలతోని మల్టీపర్పస్ బిల్డింగ్ ఈ గ్రామానికి అవసరమని పెట్టాను. మల్టీపర్పస్ బిల్డింగ్ అంటే ఈ ఊర్లో, ఎందుకంటే మీరు ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్కి దూరంగా ఉన్నారు, అంటే ఏదైనా సరే ఏదైనా దూరం పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చిన్న చిన్న కార్యాలు ఏమైనా ఉంటే, శుభకార్యాలు అట్లాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే మహిళా సంఘాల మీటింగ్లు ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా చిన్న విషయాలు మీరు అందరు కూర్చొని మాట్లాడుకునేటివి, యూత్ ఉంటే యూత్ కూర్చొని మాట్లాడుకునేది, మరి రైతులందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేటివి ఏమైనా ఉంటే మీకు అనుకూలంగా ఉండడానికి మల్టీపర్పస్ బిల్డింగ్ అనేది స్థానిక మండల ఎంపీపీ గారికి, ఇప్పుడు కూడా సార్ మీ దయవల్ల కొద్ది ఓట్ల ఉన్నప్పుడు కూడా ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మొన్న రీసెంట్లీ కూడా మీ దయవల్ల ఎందుకంటే రేషన్ షాప్లకు ఇబ్బంది పడి అక్కడ బురిపిల్లలకు పోతారు కాబట్టి ఇక్కడ పెట్టడం చాలా సంతోషం వీళ్ళందరూ కూడా. అదే కాకుండా ఈ విలేజ్లో ఈ రోడ్ అనేది అందరికీ సింగారం పోవడం కానీ డాంబర్ రోడ్ అది ఇక్కడికి వెళ్ళేది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి మీరు డాంబర్ రోడ్ ఏర్పాటు చేపించి ఈ విలేజ్లో ఇంకెన్నో రకాలుగా సమస్యలు ఉన్నాయి కాబట్టి
ఇక్కడేందంటే ఇంత మునుకు మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా సరే చాలా సమస్యలు ఉంటాయి విలేజ్ అన్నప్పుడు కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి చాలా ఉంటుంది సరే గ్రామ పంచాయతీ అయితే 100% అవసరం ఎందుకంటే గ్రామ పంచాయతీ పుట్టిన తర్వాత గ్రామ పంచాయతీ అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రామ పంచాయతీ ఇక్కడ సభాముఖంగా మీరు హామీ ఇవ్వాలని చెప్పిన కోరుతున్నాను మేడం ఇక్కడ వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే మేడం సరే సహజంగా ఎందుకంటే ఇక్కడ అంత ఉన్న కూడా రైతులే నాణ్యమైన సరుకులు సరసమైన ధరలు మా కస్టమర్లకు శ్రేయభిలాషులకు శ్రీ సాయి సంతోష్ సూపర్ బజార్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ సాయి సంతోష్ సూపర్ బజార్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ దగ్గర కిసాన్ నగర్ రోడ్ భువనగిరి ప్రొప్రైటర్ జీవి శ్రీనివాస్ సెల్ నెంబర్ 9848625888 మరియు 9849960699